ఓవైపు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన, మరోవైపు కేంద్ర మంత్రులు రాష్ట్ర నేతల ప్రచారాలు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ సంస్థాగత యంత్రాంగాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. అదే సమయంలో తాను పెట్టుకున్న ఓ నిబంధనను సైతం పక్కన పెట్టింది. ఏంటా రూల్? మధ్యప్రదేశ్లో అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకు 7 ఎంపీలు, 3 కేంద్ర మంత్రులు, పార్టీ జనరల్ సెక్రటరీని ఎలక్షన్ రేస్లో నిలబెట్టింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగం విఫలమైన నేపథ్యంలో మధ్యప్రదేశ్లో రూట్ మార్చి సీనియర్లను రంగంలోకి దించింది. సాధారణంగా 75 నిండిన నేతలను ఎన్నికలకు దూరం పెడుతోంది బీజేపీ. తర్వాతి తరం నాయకులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్లో మాత్రం తలపండిన సీనియర్లనే నమ్ముకుంది. 70 దాటిన నేతలను ఏకంగా 14 మందిని బరిలోకి దించింది. సత్నా జిల్లా నాగోదు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాగేంద్ర సింగ్, నాగోదు వయసు అయితే 80. గెలిచే వారికే పట్టం కట్టాలన్న ఉద్దేశంతో తన పద్ధతికి భిన్నంగా వృద్ధ నేతలకు అవకాశం ఇచ్చింది కమలం పార్టీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది సీనియర్లను తప్పించింది బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహా పలువురు నాయకులను పక్కన పెట్టింది. జగదీష్ షెట్టర్ లాంటి నాయకులను కాదని యువకులకు అవకాశం ఇచ్చింది. కానీ అక్కడ ఆశాజనక ఫలితాలు రాలేదు. ప్రధాని మోదీ విస్తృత స్థాయిలో ప్రచారం చేసినా ఘోరంగా దెబ్బతినాల్సి వచ్చింది. అందుకే మధ్యప్రదేశ్లో ఆచితూచి అడుగులు వేసింది కమల దళం. 75 దాటిన వారికి టికెట్లు ఇవ్వకూడదని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి దిగ్గజ నేతలను అడ్వైజరీ కమిటీలకు పరిమితం చేసింది. అయితే కర్ణాటక నేర్పిన పాఠంతో మధ్యప్రదేశ్లో 75 రూల్ను బ్రేక్ చేసింది బీజేపీ హైకమాండ్. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వృద్ధ నేతలకే జై కొట్టింది. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా తెలియాలంటే 3 వరకు వెయిట్ చేయాల్సిందే.